కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ విద్యార్థులు జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహించారు. షాహీర్ బాషా మాట్లాడుతూ గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసిందని, దానివల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కాబట్టి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మరలా ఏర్పాటు చేయాలని శనివారం ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈరోజు అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. దాన్ని యొక్క జీవన రద్దు చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా అనంతరం పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు సకాలంలో బస్సు సౌకర్యం లేక అక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి భోజనం తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు షాబీర్ బాషా, ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.